అంతేనా అజయ్ గారు అజయ్ గారు మరొక లైన్ లో ఉన్నారు అజయ్ గారు నమస్కారం మాట్లాడండి నమస్కారం సార్ నమస్కారం ఇప్పుడు ఎలక్షన్ సందర్భంలో అగ్రనాయకులు ఇక్కడ జీసీ గారిని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గాని మొత్తం మీద ఎలక్షన్స్ వీడియో అనేది పుట్టింది అదే స్వరం పెంచిరా తగ్గించిరా అనేటువంటి అంశం కంటే నా విశ్లేషణలో మొత్తం మీద ఏంటంటే అధికారం మార్పిడికి యువరాజు గారికి పట్టాభిషేకం చేయడానికి ముహూర్తాన్ని కేసీఆర్ గారు నిర్ణయించారు అన్నట్టు నేను భావిస్తాను ఎందుకంటే నేను స్పష్టంగా చెప్పింది ఏంటంటే మున్సిపల్ శాఖ అని ఇప్పటి వరకు కేసీఆర్ గారి దగ్గర ఉండే ఇప్పుడు ఈ ఎలక్షన్ యొక్క దీని యొక్క నేపథ్యాన్ని కేటీఆర్ గారికి ఏంటంటే సో పట్టాభిషేకాన్ని సిద్ధం చేస్తున్నారు అంటారు అంతే కదా పాయింట్ అర్థమైంది నెక్స్ట్ మహేష్ గారు మరొకరు మహేష్ గారు సార్ ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ నేను చేశాను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సార్ అవును ఇప్పుడు బెంగళూరు చెన్నై ఎవరు చెప్పుకోవట్లేదు సార్ గ్లోబలైజేషన్ లో డెవలప్మెంట్ కామన్ గా వచ్చింది కదా సార్ ఇదంతా ఓకే సరే సరిపళ్ళు ఇచ్చేసారు సార్ కామన్ పీపుల్ డెవలప్ కాలేదు కదా సార్ రైట్ ఓకే ఇక ఇక రాహుల్ గాంధీ టూర్ మీద ఏమంటారు వెంకటరమణ రెడ్డి గారు ఏంటి సడన్ గా మీకు కూడా చెప్పుకుని వచ్చాయంట మీరు మిమ్మల్ని అందరినీ బయట కూర్చోమన్నారంట అసలు ఏంటి అసలు నిన్న వచ్చేది ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ జరుగుతున్నటువంటి దీక్షా శిబిరానికి రమ్మని ఆహ్వానించిండు ఆహ్వానం మేరకు నిన్న వచ్చి ఆ దీక్షా శిబిరంలో పాల్గొన్నారు అదే నేను మమ్మల్ని ఎందుకు రావుతానంటే ఇది ఇది పెద్ద రాజకీయంగా మళ్ళా జస్ట్ నేను వచ్చి సంఘీభావం చెప్తాను అదే సార్ రావడం ఎందుకు మీ వాళ్ళకి చాలా మందికి ఇష్టం లేదంటే ఏంది ఇట్ ఎందుకు వచ్చాడు అనుకున్నారంటే సరే ఇప్పుడు ఆయన పిలుపు మీద విద్యార్థుల పిలుపు మేరకు వచ్చిండు మాకేం ఇబ్బంది లేదు ఇబ్బంది ఉంటది ఆయన వచ్చి దీక్షలో పాల్గొంటే వద్దన్న ప్రజలందరూ ఆశించింది ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా కాంగ్రెస్ లో ఆయన మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ కదా ఆయన కూడా మీద అందరితో మాట్లాడి లేదంటే ఏదో క్యాన్వాస్ చేస్తుంటే బాగుంటది అనే ఉద్దేశంతో కాపు గర్జన జరుగుతుంది రేపు రేపే కదా ఈ రోజు 31 కదా ఇవాళ ఏంటి మరి దాని మీద సీఎం గారు ఏమో గరం గరం ఉన్నారంట బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటి ఏం జరుగుతుంది అంటే అందరూ కమ్యూనిటీ పరంగా అందరూ వెళ్తున్నారండి పార్టీతో సంబంధం లేక టీడీపీ వాళ్ళని టీడీపీలో ఉన్న లీడర్స్ మటుకు చంద్రబాబు నాయుడు గారు భయం అనో లేదా ఆర్డర్ అనో లేదా రిక్వెస్ట్ అనో వాళ్ళు వెళ్ళట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఎజెండా ఏమంటారంటే నేను బీసీ కమిషన్ ఏర్పాటు చేశాను కార్పొరేషన్ క్రియేట్ చేశాను కదా అంటే అక్కడితో సరిపోదు కదండి ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు మీరు 2 సంవత్సరాలకి టైం గడిపి ఎందుకు గడిపారు ఎంత అంటే మీరు చేద్దాం ఎలక్షన్స్ ముందు కాపులను బీసీలో కలుపుతామని మాట ఇచ్చినారు కదా 1000 crores ఇస్తానన్నారు ముందర 50 ఇచ్చారు మళ్ళీ ఒక 4 ఏంటి సార్ మళ్ళీ 50 crores ఏంటంటే 1000 crores అడిగినప్పుడు అని అడిగితే మళ్ళీ 1000 crores అడిగినప్పుడు కాదు మేనిఫెస్టోలు అంటే మీరు అన్న సంవత్సరానికి ఒక 200 crores చొప్పున పెట్టినా 5 ఏళ్లలో 2000 crores ఏది మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలోనూ మీ ఇష్టమైన పెడతారు తర్వాత ఎంత ఇబ్బంది పెట్టేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి కదా అప్పుడు అధికారంలోకి రావడానికి నవ్వారు నెవ్వరు ఏదైనా సచ్చిపోయిన మనిషి ప్రాణం తప్ప అన్ని ఇద్దామని చెప్పారు ఇప్పుడేమో అన్ని లెక్కిస్తా ఉన్నారు రైట్ ఇప్పుడు సందర్భం కాకపోయినా ఇందా సుమన్ గారు ఒక మాట అన్నారు కాబట్టి అందులో మా ప్రస్తావన తెచ్చారు కాబట్టి సమాధానం చెప్పాలి లేకపోతే ఇబ్బంది అయింది కారణం ఏంటంటే మున్సిపల్ వర్కర్స్ చెప్పారు కానీ ఇంత దారుణంగా మున్సిపల్ వర్కర్స్ అందులో కింద నిమ్న జాతి వారు అనేక దళితులు ఉన్నటువంటి వాళ్ళని ఇంత దారుణంగా అవమానపరిచినటువంటి ముఖ్యమంత్రి మరొకరు లేరు దాని లోపలికి వెళ్ళను అనేక మందిని ఇప్పుడు కూడా మాకు ఇబ్బంది పెడుతున్నారు నెంబర్ 1 నెంబర్ 2 ఇక్కడ ఈ సిటీలో వచ్చేసరికి చంద్రబాబు గారు కేసీఆర్ గారు దాన్ని పంచుకుంటున్నట్లుగా మన కేటీఆర్ గారు ఏమని కామెంట్ చేశాడు తమ్ముడు అంతే లోకేష్ నువ్వు అక్కడ చూసుకో అమరావతి ఇక్కడ మేము చూసుకో ఈ విధంగా మాటలు సరే ఇప్పుడు కమ్యూనిస్టుల భాష వారు ఖచ్చితంగా పాలక పక్షాన్ని తిట్టాలి కాబట్టి సాంబశివరావు గారు తిట్టిన కొత్త కాదు మీతో తిట్లు వాడు తిడితేనే ఉంటారు మీరు కమ్యూనిస్టులు మేము అనేది ఏంటంటే సఫాయిల వేతనాలు పెంచినామా లేదన్నది ఒకటి చూడాలి మా మీద కూడా కేసులు అయినాయి ఇవాళ
వాళ్ళు ఎవరు లోల్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి, మీ కమ్యూనిస్ట్ లోల్ చేస్తే మీ మీద కూడా కేసులు అవుతాయి. ముగించేముందు నన్ను ఒకటి చెప్పని, నన్ను ఒకటి చెప్పని. ఇప్పుడు లోకేష్ గారిని నువ్వు అక్కడ నేను ఇక్కడ అని కేటీఆర్ గారు అన్నారు, వీరంటారు అట్లనే. కేటీఆర్ గారు అన్న ఉద్దేశం ఏంటంటే, నేను ఇక్కడనే పుట్టినా, గల్లీలో పతంగులు ఎగిరేసినా, నేను ఇక్కడనే తిరిగినా అంటే కేటీఆర్ గారు అని ఏమన్నారంటే, మరి నెక్స్ట్ నువ్వు ఇక్కడ పోటీ చేస్తావా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తావు తమ్ముడు లోకేష్ అన్నాడు. నీది ఇక్కడ కాదు, మీ నాన్న అక్కడ, నువ్వు కూడా అక్కడే, నీది నువ్వు అక్కడే చూసుకో, వేరే ఉద్దేశం పంచుకుంటున్నారు. దీంట్లో ప్రజాస్వామ్యం కొమ్మినేని గారు నేను అనేది అంటే, పంచుకునేది ఏమి లేదు. ప్రజలు ఎవరు నేర్చుకుంటే, ఎవరికి అవకాశం ఇస్తే వారే. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.